స్మరణ మన హిండెన్బర్గ్ నివేదిక లేదంటే మళ్ళా అనర్హత వేటు ఇవన్నీ గురించి మాట్లాడితే మన టాపిక్ డివైడ్ అవుతుంది. సైదా గారు ప్లీజ్, లేదంటే పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి విపక్షాలు ఎందుకు హాజరు కాలేదు, దానికి గల రీజన్స్, అంటే అధికార పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుండేది, ఎందుకు తీసుకోలేదు, దీని గురించి మాట్లాడితే కాంగ్రెస్ నాయకుడు ప్రమోద్ ఆచార్య ఏమన్నారంటే మన పార్లమెంట్ భవనాన్ని మన ప్రధాని కాకుండా పాకిస్తాన్ ప్రధాని ప్రారంభించాలన్నా అన్నాడు కాంగ్రెస్ నాయకుడు ప్రమోద్ ఆచార్య. దాంతో వీళ్ళు కొంచెం జ్ఞానోదయం కలగాలి. కాంగ్రెస్ పాకిస్తాన్ ప్రధాని అన్నాడు ప్రమోద్ ఆచార్య, మీరు చూపించమంటే చూపిస్తా. కాంగ్రెస్ నాయకుడే ప్రమోద్ ఆచార్య, రామరెడ్డి గారు చూడండి, ఈయనే ప్రమోద్ ఆచార్య అన్నాడు పాకిస్తాన్ ప్రధాని ప్రారంభించాలన్నా మన పార్లమెంట్ భవనాన్ని మన ప్రధాని కాకుండా అని అన్నాడు రామరెడ్డి గారు. మీకు కాదు, రాష్ట్రపతి గారి మెసేజ్ పంపిస్తా, రాష్ట్రపతి గారి మెసేజ్ చూపించమంటే చూపిస్తా, చదవమంటే చదువుతా, రాష్ట్రపతి గారు ఏం మెసేజ్ పంపారు అది చెప్తుంది మీకు. ఒక నిమిషం చెప్పండి రామరెడ్డి గారు చెప్పండి. రాష్ట్రపతి గారి మెసేజ్ మన పార్లమెంట్ బిల్డింగ్ ప్రారంభోత్సవం కూడా అద్భుతంగా పంపారండి. వారు ఏం చెప్పారంటే రాష్ట్రపతి గారు పంపిన మెసేజ్ కూడా వినే ఓపిక వీళ్ళకి లేదండి. ఏం చెప్పాలి చెప్పండి, చెప్పండి చెప్పండి చెప్పండి. పార్లమెంట్ నూతన భవనం ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభం కావడాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వాగతించారు. తర్వాత దేశానికి గర్వకారణం, సంతోషకరమైన విషయం, దేశ చరిత్రలో పార్లమెంట్ నూతన భవన ప్రారంభం సుమర్ణాక్షరాలతో లిఖించదగ్గ అంశం, పార్లమెంట్ పై విశ్వాసానికి ప్రతీకగా నిలితే ప్రధాని మోడీ పార్లమెంట్ భవనం ను ప్రారంభించడం చాలా సంతృప్తినిచ్చింది. భారత ప్రజాస్వామ్యం గొప్ప సాంప్రదాయాలు ఆదర్శాలకు కొత్త ప్రమాణం నెలకొల్పాలని ఆశిస్తున్నాను. ఇది రాష్ట్రపతి గారి మెసేజ్. అవునండి, ఏం చేస్తుంది మీకు ఒక్క విషయం చెప్తానండి, కాంగ్రెస్ వాళ్ళు ఇంకొక విషయం ముఖ్యమైంది సందర్భం సంబంధించింది, మణిపూర్ అసెంబ్లీని సోనియా గాంధీ ప్రారంభించినండి. ఏ హోదా, ఆ శిలాఫలకం మీద గవర్నర్ గారి పేరే లేదు. మణిపూర్ అసెంబ్లీని సోనియా గాంధీ ఏ హోదాలో ప్రారంభించారు, ఆ శిలాఫలకం మీద సోనియా గాంధీ పేరు ఉంది, గవర్నర్ గారి పేరు లేదు. ఏమన్నా మీరు చెప్పే చెప్పండి ఆన్సర్. వాళ్ళు మిస్టేక్ చేసిన మీరు కూడా మిస్టేక్ చేస్తారా? పార్టీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మేము చేస్తుంటామంటే ఎంతవరకు సభపతి ఏదో క్లారిటీ ఉండాలి కదా. రాష్ట్రపతి నుండి ఎందుకు హాజరు కాలేదు, స్వాగతిస్తున్నామన్నారు, ఎందుకు హాజరు కాలేదు, స్పీకర్ ఓం బిర్లా ఉన్నారు ప్రధాని పక్కన, చూసాము విజువల్స్ చూసాము, ప్రతిదీ చూసాము, మఠాధిపతులు పీఠాధిపతులు రావడము, ఆ సెంగోలు తీసుకురావడము, దాన్ని పూజలు చేయడము, కాస్త నమస్కారాలు చేయడం, ఇవన్నీ కూడా చూసినవే. సర్వమత ప్రార్థనలు కూడా చేశారు, కాదనడం లేదు. కాకపోతే అక్కడ వార్ ఏంటంటే రాష్ట్రపతి చేతి మీదకి ఎందుకు జరపలేదు, కేవలం ఆ శిలా ఫలక మీద నేమ్ గురించి జరగలేదు అనేది ప్రధానంగా వినిపిస్తా ఉంది. పట్టాభిషేకంలా జరిగింది తప్పించి ప్రారంభోత్సవంలో లేదు ఆ వేదిక, ఆ వేడుక అనేది కూడా. ఒక్క నిమిషం రామిరెడ్డి గారు వెయిట్ చేయండి. షకీర్ గారు, జరుగుతున్నటువంటి వాదం చూస్తా ఉన్నా, బీజేపీ సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది, ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇనాగ్రేషన్ చేయడం ప్రారంభించడం యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి. అటు విపక్ష పార్టీలు ఏదైతే బాయ్కట్ చేశాయో, మేము దీన్ని అంగీకరించట్లేదంటూ ప్రారంభోత్సవానికి వెళ్లలేదో, వారి వారి యొక్క వివరణ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ అంశం ఏంటంటే మన తెర మీదకి వస్తోంది, ఇక్కడ సెక్రటేరియట్ భవనం ప్రారంభోత్సవానికి కనీసం గవర్నర్ని పిలుచున్నారా, గవర్నర్ని పిలవలేదు కదా, మీరు అలా చెప్తారంటున్నారు. అటు సెక్రటేరియట్ అటు పార్లమెంట్ రెండు ఒకటేనా, ఏ విధంగా? ఒక చిన్న విషయం ఇక్కడ చెప్తాను, ఇందాక మిత్రులు రామిరెడ్డి గారు మాట్లాడుతూ చెప్పారు, నేను ఇంటరప్ట్ చేయడం అనేది మధ్యలో చేయలేదు. రామిరెడ్డి గారు చెప్తూ విపక్షాన్ని గౌరవంతో పోల్చారు. సో నాకు తెలిసి సహేతుకం కాదు, ఎందుకంటే మీరు చెప్తున్నటువంటి ఏవైతే విపక్షాలు ఉన్నాయో గత ఎన్నికల్లో దేశం మొత్తం మీద 60% ఓటింగ్ ని సాధించాయి. అంటే ప్రజలు వాళ్ళ వైపు కూడా 60% ఓటింగ్ ఉందంటే వాళ్ళని మనం గౌరవంతో పోల్చుకోవచ్చు. నేను ఇక్కడ ఏ పార్టీకి వచ్చాల్సిందో చెప్పట్లేదు దయచేసి. ఇంకోటి, రాష్ట్రపతి గారికి రాష్ట్రపతి గారు ముర్ము గారు ఒక సందేశం పంపించారని చదివారు రామిరెడ్డి గారు, గ్రేట్, బానే ఉంది. అసలు రాష్ట్రపతి గారికి మీరు ఇన్విటేషన్ పంపించారా అది చెప్పండి. సరే, రాష్ట్రపతి గారితో మీరు ఇనాగ్రేట్ చేయించలేదు, ఓకే, అంతవరకు క్లారిటీ ఉంది మాకు. మీరు అసలు ఇన్విటేషన్ పంపించారా, మెసేజ్ ఏముంది, ఎవరైనా చేస్తారు, సెల్ఫ్ డిఫెన్స్ అని
ఇంకొక విషయం కూడా చెప్తా. పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్ చేశారుగా, పవన్ కళ్యాణ్ కూడా నేను మీరు కూడా చేయొచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే ఈ బీజేపీ ప్రభుత్వం కానీ మోడీ గారు చేసినట్టు పెద్ద తప్పు ఏంటంటే, ఓకే విపక్షాలు రావట్లేదు దుమ్మా కొట్టాలంటున్నారు, వీళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వీళ్ళు ఏం చేయాల్సింది, ఇందాక నేను చెప్పిన విధంగా ఒక అఖిల పక్షాన్ని పిలవాల్సింది. సరే మోడీ గారు కాకపోయినప్పుడు స్పీకర్ గారు ఉన్నారు ఓం బిర్లా, సరే స్పీకర్ గారు కూడా లేకపోతే రాజ్యసభ చైర్మన్ ఎవరైతే ఉన్నారు ఉపరాష్ట్రపతి, ఆయన ఒక అఖిల పక్షానికి పిలిచి ఉంటే విపక్షాలు రాకుండా ఏదైనా అక్కడ వాళ్ళు మిస్ అయి ఉంటే లేకపోతే వాళ్ళు అప్పటికీ రాకపోతే డెఫినెట్లీ ఆ క్రెడిట్ అనేది మోడీ ప్రభుత్వానికి వచ్చింది. ఏంటంటే అఖిల పక్షం పిలుచుంటే ఆ డామేజ్ కవర్. ఇంకోటి కూడా ఇక్కడ చాలా గమనించాల్సిన విషయం ఏంటంటే విపక్షాలు గోల్ చేయడానికి ఇంకోటి కూడా కారణం, నిన్న సావర్కర్ పుట్టినరోజు. ఎందుకు ఎందుకు పార్లమెంట్ ని అదే రోజు మీరు ఇనాగ్రేట్ చేస్తారు? వై నాట్ భగత్ సింగ్, లేకపోతే గాంధీజీ పుట్టినరోజు, లేకపోతే సుభాష్ చంద్రబోస్ గారికి? అంటే సావర్కర్ తో కంపేర్ చేసుకుంటే వీళ్ళు ఈ ముగ్గురు అనేది కొంత మనకు వీళ్ళు మనం ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం, వీళ్ళ పుట్టినరోజులకు ఎందుకు చేయట్లేదు, పర్టికులర్ గా సావర్కర్ పుట్టినరోజు ఎందుకు మీరు పార్లమెంట్ భవనాన్ని ఓపెన్ చేస్తారు? ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయి. వీటన్నిటిని బేస్ చేసుకొని విపక్షాలు దిగి డుమ్మా కొట్టడం జరిగింది. ఇంకోటి కూడా చెప్తాను, విపక్షాల వైపు కూడా కొంత తప్పు ఉంది. విపక్షాలు చూడండి, పార్లమెంట్ అనేది ఒక మన రాజ్యాంగానికి ఏదైతే ఉందో దాన్ని అమలు చేయడానికి ఒక ప్రతీక, ఇట్స్ సింబాలిక్ అనమాట. ఇది వాళ్ళు ఇప్పుడు అదే నేను ఇందాక చెప్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనలాగా మీరు కూడా అటెండ్ అయ్యి ఒక కన్స్ట్రక్టివ్ వల్ల సబ్ విమర్శలు చేసుకుంటే బాగుంటుంది నా అభిప్రాయం. ఎందుకంటే ఇది ఏదైతే జరుగుతుందో రాష్ట్రం మొత్తం మీద, ఇది మనం మాట్లాడుతుంటుంది కాదు, ప్రతి పౌరుడు కూడా, దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఈ రోజు ఇదే డిస్కషన్ జరుగుతుంది. సో భారతదేశంలో ఉన్న ప్రజలు చాలా విఘ్నులు, డెఫినెట్లీ ఇవన్నీ గమనిస్తా ఉన్నారు. దీనికి ఒక రిఫరెండం గా 2024 లో వాళ్ళ ఓట్తో దీనికి సమాధానం చేస్తారు. చెప్పండి మేడం, వినాశకాల విపరీత బుద్ధి అన్నట్టు ఈరోజు మోడీ గారు చేశారు, అది పాపం తను ఇప్పుడు పిడమ్మీ నుంచి ఫైదాబాద్ అంటే ఉన్నది అదే 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 బుద్ధి ఎవరో తెలుస్తుంది వక్రబుద్ధి గారి. నేనేమంటున్నా అంటే ఈరోజు ఒక పార్టీ వ్యతిరేకించిందంటే ఆ పార్టీ యొక్క తప్పు అనుకోవచ్చు, ఒక రెండు పార్టీలు వ్యతిరేకించి ఒక 10 పార్టీలు వ్యతిరేకించిందంటే ఆ పార్టీ సరే ఏదో వ్యక్తిగత విభేదాలు అనుకోవచ్చు. కానీ ఈరోజు యావత్ దేశం ఉన్న ప్రతిపక్షం మొత్తం వ్యతిరేకించిన తర్వాత ఒక సెల్ఫ్ ఆత్మవిమర్శనం చేసుకోవాల్సిన ఆవశ్యకత పార్టీకి ఉండాలి కదా, ప్రధానికి ఉండాలి కదా. కానీ అవన్నీ పక్కన పెట్టి మోడీ గారు అవసరమైతే తన యొక్క చరిష్మా కోసము, తన యొక్క పబ్లిసిటీ కోసము, తన యొక్క ఆహభావాల కోసం పార్టీని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసే పనిగా కనిపించింది. ఇది జరగడము ఈ బీజేపీ మంచిది అనుకుంటున్నాం, కానీ దేశానికి ఈరోజు ప్రతిపక్షాలు కావచ్చు, దేశ ప్రజలు కావచ్చు శుభము. ఎందుకంటే నెక్స్ట్ బీజేపీకి వస్తున్న ఆ సీట్లలో కూడా సగం సీట్లు నిన్నట్టు పోయినాయి, ఈరోజు నెక్స్ట్ దీంట్లో పోయినాయి. ఎందుకంటే వాళ్ళకు ఎఫెక్ట్ కర్ణాటక నుంచే స్టార్ట్ అయింది, సౌత్ ఇండియాలో కూడా వాళ్ళకి వచ్చే అవకాశమే లేదు. ఎంతున్నా నార్త్ ఇండియాను వాళ్ళు బేస్ చేసుకొని ఇప్పుడు రాజకీయం చేయాలి తప్ప సౌత్ ఇండియాలో అడుగు పెట్టే అవకాశం లేదు. ఇప్పుడు తెలంగాణలో ఉన్న 3 సీట్లు కూడా పోతాయి, ఆ 2 సీట్లు కూడా మా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కనీసం సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి గవర్నర్ కి ఆహ్వానం పంపించారా మీరు? దానికి సమాధానం చెప్తా. ఈ రోజున గవర్నర్ గారు, మేము గవర్నర్ గారు ఈ రాష్ట్రానికి వచ్చిన తర్వాత సాధారణంగా ఆహ్వానించాం, తనతో కొన్ని సంవత్సరాలు సత్సంబంధాలు మనం మెయింటైన్ చేసినాం. ఆమె ఎప్పుడైతే గవర్నర్ ఆఫీసు రాజ్భవన్ బీజేపీ పార్టీకి అడ్డాగా మార్చిందో, బీజేపీ పార్టీ యొక్క వ్యవహారాలకు ఇన్ఛార్జ్ గా ఆమె ఎప్పుడైతే మారిందో అప్పుడే కేసీఆర్ గారికి ఆమె మధ్యలో విభేదాలు వచ్చినాయి. ఆ ఎప్పుడు గవర్నర్ వివరించలేదు. సో దానికి అనుగుణంగా మేము సెక్రటేరియట్ కాబట్టి మేము గవర్నర్ ఆహ్వానించలేదు.